దాదాపు ప్రతిరోజు కూడా ఎక్కడికెక్కడ మేము తిరుగుతున్నాం ఆ పనులన్నీ కూడా ఇంకో 10 రోజుల్లో దాదాపు 10 నుంచి 15 కోట్ల రూపాయల పనులు నెల్లూరు నగర నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అన్నీ కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి తిరిగే కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నాము ఈరోజు పొద్దన్నే లేదా ప్రజలు మేలుకోన టైము కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ప్రజలు నిద్రపోయిన తర్వాత లేతే పాపం ప్రశాంతంగా సీరియల్ చూస్తున్న టైంలోనే పాదయాత్ర చేసే నాయకుల్లాగా మాత్రం కాదు 7 తర్వాత మహిళాం తల్లులు పొద్దు నుంచి సాయంకాలం దాకా కష్టపడి ఏదో సీరియల్ ఈరోజు చూస్తూ ఉంటే ఆ టైంలో ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా రోడ్డు మీద నడిచిపోయే వ్యక్తులు మాత్రం కాదు ఎందుకంటే ప్రజల్లోకి వెళ్తాం ఖచ్చితంగా మా పొరపాట్లు ఉంటే ప్రజల మమ్మల్ని నిలదీసే హక్కు వాళ్ళకు ఉంటుందంటే ఓట్లేసి ఈరోజు గెలిపించుకొని మేము స్థాయిలో ఉన్నవాళ్ళు తప్పకుండా అడగాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది అడిగే హక్కు ప్రజలకు ఉంటుంది తీర్చాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది అడిగినప్పుడు కోప్పడు బాధపడు వాళ్ళు అడిగారు మమ్మల్ని వాళ్ళకి ఏమందంటే అడిగినప్పుడు దాన్ని ఎలా సమస్యను పరిష్కరించాలో చూసుకొని పరిష్కరించుకుంటూ పోతే వాళ్ళ మనసులు గెలుచుకుంటాం అలా కాకుండా వాళ్ళు అడిగారు వాళ్ళు తిట్టారు మనం ఏమీ పని చేయలేదనుకో శాశ్వతంగానే మనల్ని తిరస్కరిస్తాం కాబట్టి ఏ ప్రాంతానికి పోయినా ఖచ్చితంగా ఒక 100 మంది ఉన్నప్పుడు కొన్ని పనులు జరగవు కొన్ని అడిగినప్పుడు చెప్తాం ఎందుకంటే ఏ కుటుంబంలో అయినా కూడా ఒక కుటుంబంలో కూడా 4 బిడ్డలు ఉంటే ఆవిడ పనిచేసేవాడు ఉంటాడు కొందరు 50% పనిచేసేవాడు ఉంటాడు ఆవిడ పనిచేయనివాడు ఉంటాడు అందుకని పనిచేయనివాడిని తిడతా ఉంటే ఆడి మీద ప్రేమ లేదని కాదు మారాలని మార్పు కోరుకొనే తిడతారు ఎవరైనా అట్లా మనం కూడా వెళ్ళినప్పుడు అయ్యా మాకు ఇక్కడ కాలవ లేదో మాకు రోడ్డు లేదో లేకపోతే ఇన్ని రోజులు రాలేదో ఏదో కారణాల వల్ల ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు అడిగినప్పుడు మనం దాన్ని పనిచేసి చేయించాల్సిన బాధ్యత మా మీద ఉంది గెలిచిన కార్పొరేటర్ల మీద ఉంది అందులో భాగంగానే ఈరోజు వాలంటీర్లు కానీ అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు మా నాయకులు వెళ్తూ ఉన్నారు చేసే కార్యక్రమం ముందుకు వెళ్తాం ఏదైతే 39 40 డివిజన్లో పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా రానున్న 2 నెలల్లో సంపూర్ణంగా ఫినిష్ చేస్తాం పని కూడా బ్యాలెన్స్ లేకుండా చేసే కార్యక్రమం తప్పకుండా పూర్తి చేసే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే గతంలో పిలిచినవి కాకుండా ఇప్పుడు 20 లక్షలు అవసరమైతే ఇంకొంచెం ఎక్కువైనా సరే 39 40లో ఏ పనులు కూడా బ్యాలెన్స్ లేకుండా చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పటికే ఇక్కడ 85 లక్షలతో ఒక పార్కును గతంలో కూడా నిర్మించాం సో అన్ని కార్యక్రమాలు రేపటి నుంచి రేపు ఇంకా కొన్ని శంకుస్థాపనలు ఉన్నాయి ఈ 10 రోజుల్లో రానున్న రోజుల్లో 15 కోట్ల రూపాయలతో శంకుస్థాపనలు ఉన్నాయి తప్పకుండా అన్నీ చేస్తాం కొంతమంది నెల్లూరు నగరానికి ఏం చేశారు శ్వేతపత్రానికి అన్నారు తప్పకుండా అన్నిటికీ సిద్ధమే నేను గత 5 సంవత్సరాలలో నెల్లూరు నగర నియోజకవర్గానికి అంటే సిటీ కాన్స్టిట్యూన్సీకి 5 సంవత్సరాలు మీరెంత పెట్టారు నేనెంత ఖర్చు పెట్టాను నేనెంత పనులు తీసుకొచ్చాను దానికి శ్వేతపత్రానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను